అటు అండ్ ఇంకొక అదే నాకు అర్థం కాలేదు ఏంటని అంతలా పర్ఫామ్ చేశాను మీరు. ఒక ఒక క్లారిటీ, మనం ప్రమోషన్స్ చేస్తున్నాం కదా, ఇంటర్వ్యూ అవి ఉంటాయి కదా, సో అందరి గురించి అక్కడ మాట్లాడతాను. గీత టెన్షన్ ఇందాక నుంచి అర్థమై ఒక యాంకర్గా ఒక ఐ ఫీల్ యూ. సో యాక్చువల్లీ నేను ఇంకెవరిలో ఫీల్ అవుతున్నాను ఇక్కడ ఇక్కడ ఉన్న వాళ్ళని. బట్ మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్. చాలా ఓపిక్గా ఇవాళ మా ఈ ఈవెంట్ని ఓపిక్గా కవర్ చేస్తున్నారు. అంటే అందరూ ఇది థ్యాంక్ యూ మీటా, సక్సెస్ మీటా ఏంటి అని ఫస్ట్ లుక్కి ఇంత మాట్లాడుస్తున్నారు అనుకుంటున్నారేమో. చాలా నిజాయితీగా, వెరీ ఆనెస్ట్గా ఎంతో కష్టపడి ఈ సినిమా తీశారు. హ్యావ్ టు టాక్ అబౌట్ ప్రొడ్యూసర్ గారు. వీళ్ళందరూ ఐదుగురు బ్రదర్స్ అన్నమాట. చాలా చాలా అంటే మరీ చాలా మంచివాళ్ళు. ఎలా సినిమా ఇండస్ట్రీలో ఎలా సర్వైవ్ అవుతారా అనిపించింది నాకు కలిసినప్పుడు. బట్ నేను అలాంటిదాన్ని కాబట్టి నేను నిలదొక్కుంటున్నప్పుడు వీళ్ళు కూడా నిలదొక్కుంటారనే ధైర్యం నాకుంది. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ శ్రీనివాస్ సార్, థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ ది అంబ్రెల్లా. థ్యాంక్ యూ. అందరూ నేను ఈ సినిమాలో సీరియస్ సీరియస్ ఉన్నాను అనుకున్నారు. ఐ వాజ్ గోయింగ్ త్రూ సంథింగ్ రియల్లీ పర్సనల్ డ్యూరింగ్ ద ఫిల్మింగ్. సో నా ఆ ఫేస్ని కూడా ఎంతో డిగ్నిటీతో, ఎంతో ఓపికతో, చాలా ప్రేమతో హ్యాండిల్ చేసిన ప్రొడక్షన్ పిఎస్ఎస్ ఎంటర్టైన్మెంట్స్ అందరికీ, రవి గారు, శివశంకర్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఎంటైర్ టీమ్, మ్యాక్ సార్, అంటే మా డైరెక్టర్ గారిని ముద్దుగా మ్యాక్ అని పిలుస్తారు, మ్యాక్ సార్ అండ్ వీరబాబు గారు, దర్శన్ సార్. దర్శన్ గారి గురించి నేను తర్వాత ఎప్పుడన్నా మళ్ళీ సందర్భం అండ్ ప్లాట్ఫామ్ ఉన్నప్పుడు చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి. ప్రతి ఒక్కళ్ళు ఆర్టిస్టులు అందరూ చాలా మంచి, అంటే వీళ్ళందరినీ నేను టీవీలో చూశాను, శ్రీష అండ్ అక్స. ఫీల్స్ రియలీ నైస్ ఈ బ్రిడ్జింగ్ ఏదైతే జరుగుతుందో టీవీకి సినిమాకి. టాలెంట్ కెమెరాకి టాలెంట్ కావాలి అనేది ప్రూవ్ చేస్తూ వస్తున్నందుకు ఐ ఫీల్ రియలీ హ్యాపీ. ఎలా అనిపించింది మోషన్ మీరు చెప్పండి. బాగుందా? ఏ చెప్పరే మీరంతా. థ్యాంక్ యూ. అవునా? థ్యాంక్ యూ ఒకసారి, దట్స్ ద హోల్ ప్లాన్. థ్యాంక్ యూ. మన గురించి మనం మాట్లాడకూడదు, వాళ్ళు చెప్తారేమో అని చూస్తున్నా నేను. చాలా కష్టపడ్డారండి, ఇది మాత్రం నిజం. ఐ హోప్ యూ ఎన్కరేజ్, ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. అందరి గురించి మాట్లాడే సందర్భం ముందు ఉంటుంది కాబట్టి అప్పుడు మాట్లాడతాను. బట్ ఐ హోప్ యూ ఎన్కరేజ్ దర్జా టీమ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అనసూయ, విష్ యూ గుడ్ లక్. కేఎల్ నారాయణ్ గారికి థ్యాంక్ యూ సో మచ్, అండ్ టీమ్ అందరికి ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ ప్రసాద్ లబన్నా ప్లీజ్.